బయట బాగా ప్రచారంలో ఉంది ఏంటంటే ఆల్రెడీ టైటిల్ అనేది శివాజీకి ఫిక్స్ అయిపోయింది అనేది బాగా టాకు. సో దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? 10 వారాలు అయింది సార్, 10 వారాలు దగ్గర దాటిపోతుంది. ఇప్పుడు ఏంటంటే జనాలు ఆట చూశారు, ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడట్లేదు. శివాజీ అన్న ఇస్ గుడ్ అంటే తను హౌస్లో ఉండే విధానం బాగుంటుంది. గేమ్స్ తనకు చేయబాలేదు కాబట్టి తనకు తోచినన్ని గేమ్స్ ఆడాడు, అంటే వీలైనంత గేమ్స్ ఆడాడు. అపార్ట్ ఫ్రమ్ దట్ అందరితో ఒక అంటే ఒక పెద్ద మనిషి తరహాలో సపోర్టివ్గా ఉండి మంచి చెప్తాడు. మనకి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కొంతమంది అంటే దూరం నుంచి చూసే వాళ్ళకి మాకు హౌస్లో అన్న మా ఏదైనా నెగిటివ్ మాట్లాడుతున్నాడేమో మన మీద అపోహ అట్లా ఉండేది. దాన్ని మెల్లగా క్లియర్ చేసేసుకున్నా నేను, పర్టికులర్గా నేనైతే ఫస్ట్లో ఉండేది, నాకు ఫస్ట్ 2 వీక్స్లో ఉండే. తర్వాత చాలా దగ్గర అయిపోయా శివన్నకి, నేను కూడా చాలా క్లోజ్గా మాట్లాడటం, నాకు కూడా లాస్ట్లో నేను మెంటల్గా బాగోపోతే నాకు వచ్చి చెప్పడం కానీ శివన్న. జనాలు ఆట చూసి చెప్తున్నారు ఫిక్స్ అయిపోయిందని, అన్న బాగా ఆడుతున్నాడు కాబట్టి ప్రశాంత్ అండ్ శివన్న ఇద్దరి మధ్యలో స్ట్రాంగ్గా ఉంది అన్నది బయట టాక్ నడుస్తుంది. అది అగ్రీడ్ సార్, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఆ విషయంలో శివన్న నాకు బాగా నచ్చుద్ది అన్న, ఇందాక మీకు ధైర్యం చెప్పింది కానీ చాలామంది నేను ఎలిమినేషన్ అవుతున్నాను ఏడ్చేది కాదు, ఆయన ఒకటే చెప్పేది, అరే ఈ ఇంట్లో ఎలిమినేషన్ అయితే ఎక్కడికి వెళ్ళిపోతావు, నీ ఇంటికి వెళ్ళిపోతావు అనేది ఒకటే మాట. ఇక్కడ ఎలిమినేషన్ అయితే ఈ ఇల్లు వదిలిపెడితే ఏ ఇంటికి పోతావు, నీ ఇంటికి వెళ్ళిపోతావు అయిపో అట్లా. అది నాకు మంచి అనిపించేది. యాక్చువల్గా నీ ఎలిమినేషన్కి ముందు కంటిన్యూగా 6 5 వారాలు 6 వారాలు వరుస లేడీసే ఎలిమినేట్ అయిపోయారు. సెవెన్ మెంబర్స్ డైరెక్ట్గా లేడీసే అయిపోయారు. సో ఇక హౌస్లో లేడీస్ లేకపోతే ఇబ్బంది వస్తుందేమనే ఉద్దేశంతోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా కూడా ఇప్పుడు నిన్ను పంపించడం కానీ ఈవెన్ బోలేని పంపించడం కానీ జరిగింది అనుకోవచ్చా? మేబీ అయి ఉండొచ్చు సార్. అంటే నా పాయింట్ ఆఫ్ ఏంటంటే అంటే ఓటింగ్ అవతల వాళ్ళకి తక్కువ వచ్చినా కూడా వాళ్ళని సేవ్ చేసి మిమ్మల్ని ఇప్పుడు ఓటింగ్ అయితే చూపించారు సార్ జనాలకి. ఇప్పుడు నేను ఎలిమినేట్ అయిపోయానని అంటున్నారు, ఓకే ఓటింగ్ వల్ల వెళ్ళిపోయానని అంటున్నారు. నాకంటూ సోషల్ మీడియాలో కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఖచ్చితంగా ఓట్ చేసే బ్యాంక్ ఓట్ బ్యాంకింగ్ నాకు ఉంది. సరే ఓకే, అలా చూసుకున్నా కూడా ఓట్ అనేది ఎవరికి చూపించరు, బయట ప్రజలకి ఎవరికి ఓట్ అనేది చూపించరు. సో సమ్టైమ్స్ అది ఐ డిజగ్రీ విత్ దట్, అంటే ఓటు వల్లే బయటకు వచ్చాను అని నేను డిజగ్రీ చేస్తాను. ఓటు చూపించుంటే గనక ఒప్పుకుంటా, ఓటు ఎవరికి చూపించలేగా పాయింట్ ఇది. అండ్ పాయింట్ 2, నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నామినేట్ చేశారు చాలాసార్లు హౌస్లో, అందరు స్ట్రాంగ్ అనే చెప్తారు నన్ను. నేను గేమ్స్ అన్నీ బాగా ఆడాను, ఎవ్రీవే కంటెండర్షిప్లో ఉన్నాను. ఇప్పుడు కాకపోతే నాకు బిగ్ బాస్లో ఒక హిస్టరీ క్రియేట్ చేసుకున్నా నాకు నేను, ఏంటంటే ఫస్ట్ హౌస్ మేట్, అసలు పవర్ అస్త్ర విన్ అయిన ఫస్ట్ పర్సన్ నేను హౌస్లో. అండ్ ఫస్ట్ అసలు నామినేట్ కాకుండా 7 వారాలు ఉన్న వ్యక్తిని నేనే. ఇది 7 వారాలు నామినేట్ కాకుండా ఉన్న వ్యక్తుల్లో అట హోల్ అన్ని లాంగ్వేజెస్లో ఎవరూ లేరు. ఆల్ బిగ్ బాస్ లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజెస్లో కూడా ఎవరు లేరు, ఫస్ట్ పర్సన్ నేనే. సో ఇట్లా ఒక ఫస్ట్ మేల్ ఎవిక్టెడ్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 7 8 8th పర్సన్ నేనే. ఇట్లా కొన్ని క్రియేట్ చేసుకున్నా, అంటే లైక్ అందరికీ గుర్తుండేలాగా ఒక మార్క్ క్రియేట్ చేసి పెట్టుకున్నా, వచ్చింది నాకు అట్లా. సో ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ సార్. నేను ఇది డాన్స్ షో అయ్యి ఉంటే చాలా బాధపడేవాడిని, బికాజ్ ఇట్స్ మై ప్రొఫెషన్. నా ప్రొఫెషన్లో నేను ఓడిపోయాను అంటే నేను కరెక్ట్గా చేయట్లేదు, నేను నిజాయితీగా లేను, నేను ఇంకా టాలెంట్ పెంచుకోవాలి, ఇంకా హార్డ్ వర్క్ చేయాలని ఉండేది నాకు. కానీ దిస్ ఈజ్ నాట్ ఏ ప్రొఫెషనల్, ఇది కాదు కదా ప్రొఫెషనల్ రియాలిటీ షో కాదు. నితుర డాన్స్లో విన్ అయ్యి ఒక అద్భుతమైన క్యాష్ ప్రైజ్ తీసుకుని టైటిల్ తీసుకుని వితిన్ 1 వీక్లో బిగ్ బాస్కి వెళ్ళా. బిగ్ బాస్లో దగ్గర దగ్గరగా సుమారుగా 60 రోజులు జర్నీ చేసి బయటకు వచ్చా. ఐ ఫీల్ దిస్ ఇస్ ఎ గుడ్ అచీవ్మెంట్ ఫర్ మీ. టైటిల్ కొట్టినోడే గ్రేట్ అని కాదు. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయినా కూడా డెఫినెట్గా అక్కడ పార్టిసిపెంట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. బట్ నేను టాస్క్ ఆడినా అందరితో మంచిగా ఉన్నా కూడా నేను బయటకు వచ్చాను అంటే సంథింగ్ ఈస్ దేర్ బిహైండ్ అనేది నా పాయింట్. అదేంటనేది ఎవరు గెస్ చేయలేము సార్. అది ఏం చెప్తాము, ఓటర్ ఇప్పుడు ఓటు చూపించారు, బయటకు వచ్చిన తర్వాత ఓటింగ్ ఉంది, అంతా గ్రాఫ్ కనబడుతుంది, సందీప్ కిన్ని పడ్డాయి,